భారతదేశంలో స్త్రీని ఒక ఆట బొమ్మగా, ఒక వస్తువుగా చూడడం ఇప్పటికీ కొనసాగుతుంది అనే చెప్పాలి. ఆడపిల్ల అంటేనే చులకన, చేదరింపులు ఎదుర్కొనే పరిస్థితి నిత్యం వార్తల్లో, పేపర్లలో వస్తూ ఉంటాయి. ఒక రకంగా స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని దిగజార్చింది ఈ సమాజం. కేవలం పడక సుఖానికి అంకితం అన్నట్టుగా భావిస్తూ రోజురోజుకి కీచక పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. గర్భాశయాన్ని అద్దెకిచ్చే దశ నుంచి భర్తలు తమ భార్యలను అద్దెకిచ్చే దశకి వచ్చారు. అవును, మీరు విన్నది నిజమే, భార్యను అద్దెకి ఇవ్వటం. ఈ వీడియో చూడండి. మధ్యప్రదేశ్ శివపురి జిల్లాలో దదీచా ప్రాత అనే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ ఆచారం ప్రకారం స్త్రీలను లీజుకి ఇవ్వవచ్చు. స్టాంపు పేపర్పై కేవలం ఒక సంతకంతో ఒక స్త్రీ యొక్క భర్త మారిపోతాడు. ఒప్పందం కుదిరిన తర్వాత ఆ మహిళ మరో వ్యక్తికి అమ్ముడుపోతుంది. ఈ ఒప్పందాన్ని అధికారికం చేయటానికి 10 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉన్న స్టాంపు పేపర్లపై సంతకం చేస్తారు. ఎంత ఎక్కువ ధర పలికితే అంత ఎక్కువ కాలం ఆ బంధం నిలిచి ఉంటుంది. ఒప్పందం సమయం అయిపోయాక ఆ తిరిగొచ్చిన స్త్రీ మరొక వ్యక్తి కోసం బేరంలో నిల్చుంటుంది. ఇలాంటి చర్యలు అనేక సార్లు పోలీసుల ఎదుట కూడా జరిగాయి. కానీ స్త్రీలు తమంతట తాము నోరు విప్పనంతకాలం, తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనంతకాలం ఎలా అలాంటి వాటిపై చర్యలు తీసుకోగలరు? టైమ్స్ ఆఫ్ ఇండియా వారి ప్రకారం భరూచ్లోని నేత్రాంగ్ తాలూకాలో 2006లో అట్టా ప్రజాపతి అనే వ్యక్తి తన భార్య లక్ష్మిని మెహసానాలోని ఒక పటేల్ ఇంట్లో నెలకి 8,000 రూపాయల అద్దెకి పంపించి వేశాడు. మెహసానా, పతన్, రాజ్కోట్, గాంధీనగర్ వంటి జిల్లాలలో పిల్లల్ని కనలేని స్త్రీలను పేద కుటుంబాల వారు ఇలా డబ్బు కోసం వాడుకుంటున్నారు. నేత్రాంగ్, వలియా, దేడియాపద, సగ్బరా, రాజ్పిప్లా, జగాదియా వంటి ప్రాంతాలలో వాసవ గిరిజన తెగకి చెందిన గిరిజనులు కూడా వచేతియాస్ అనబడే బనస్కంత, మెహసానా, అహ్మదాబాద్ వంటి జిల్లాల బ్రోకర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. పటేల్స్ మరియు ఠాకూర్ జాతికి చెందిన గిరిజన స్త్రీలను ఈ విధంగా వెలకట్టి పెళ్లిళ్లు చేయాలనుకుంటారు. ఈ ప్రాంతంలో అనేక మంది మధ్యవర్తులు చిన్న గిరిజన యువతులను 500 నుంచి 60,000 రూపాయల వరకు వారి పేదరికం, డబ్బు అవసరాలను బట్టి ఇలా పంపిణీ చేయడానికి పనిచేస్తారు. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక బ్రోకర్ దాదాపు నెలకి 1.5 లక్షల నుండి 2 లక్షల వరకు సంపాదిస్తాడు. ఎవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడంతో ఆ జిల్లాల పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు. మైనర్ బాలికలు ధనిక పటేల్స్తో పెళ్లాడుతారనే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేకపోతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం గోద్రాలో మరొక కేసు గురించి తెలిసింది. హీర్ బరియా, కల్పేష్ పటేల్ వివాహం చాలా ప్రముఖంగా జరిగింది. యుఎస్ నుంచి ఎన్ఆర్ఐతో హీర్ పెళ్లైనందుకు కాదు, ఆమె కుటుంబం పెళ్లి కోసం 100,000 రూపాయల డబ్బును తీసుకుందనే పుకార్లున్నాయి. స్థానిక సభ్యుడు మోహన్ బరియా మాట్లాడుతూ, పెళ్లి తర్వాత బరియా కుటుంబం జిల్లా నుంచే మాయమైపోయారు, వారు సూరత్లో నివసిస్తున్నారు అనుకుంటున్నామని అన్నారు. ఏ దేశంలో అయితే మనం స్త్రీలను శక్తి రూపాలుగా, సమాన హక్కుల కోసం పోరాడుతూ చూస్తున్నామో అక్కడే ఒక స్త్రీని అద్దెకు అమ్మబడుతోంది. ఈ సంస్కృతిని పెకలించి వేయడమే కాదు, స్త్రీలు కూడా తమకు జరుగుతున్న అన్యాయాలను గుర్తించి, ఎదిరించి, తెగించి తిరగబడాలి. అప్పుడే తన ఉనికిని తాను నిలుపుకోగలదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.